आविर्भाव दिन पुरस्को यूथ मतलब गांधी भवन दिखाई प्रस्तुत मन तो माला यूथ अड़ी मनीषा दुकान मुलमणि रामकृष्ण यादव योजन कांग्रेस राष्ट्र कोऑर्डिनेटर इब्राहीमपट्नम निजर्ग నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పుల ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ కుటుంబం ఒక ఫ్యామిలీ ప్యాక్ లో ఎట్లయితే మనుషులు కలిసి తింటారో ఆ విధంగా తెలంగాణను దోచుకొని తింటుంది. దీని కాంగ్రెస్ పార్టీ 2024 లో అధికారంలోకి వస్తే తప్ప ఈ సామాజిక న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ఇలాంటి చేంజెస్ వస్తే బాగుండను. రైతులు బాగుపడాలి. ఇప్పుడు రైతుకు గిట్టుబాటు ధర లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు, అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఎవరు కూడా అసలు తెలంగాణలో ఇప్పుడు సామాజిక న్యాయంతో బతికే పరిస్థితి లేదు. నీ పేరు? నా పేరు నందకిషోర్ అమ్మ, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూయెన్సీ ప్రెసిడెంట్ ఎన్ఎస్యుఐ. సో ప్రెసెంట్ ఎట్లుందండి, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, యూత్కి ఏ రకంగా పార్టీ సపోర్ట్ కావాలి? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు బాగుపడ్డారు అయితే మనకు తెలియదు, కానీ కేసీఆర్ ఒక ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం బాగుపడ్డారని స్పష్టంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే పాస్అవుట్ అయిన వాళ్ళు ఉన్నారో ఏ ఒక్కరి కూడా చాలా అన్యాయంగా ఏమంటారు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు చదివిన యొక్క క్వాలిఫికేషన్కి, వాళ్ళ గ్రాడ్యుయేటెడ్కి వాళ్ళకు ఉద్యోగాలు రాక ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇంత కూడా ఆ యొక్క ఇబ్బందులు ఏవి గ్రహించకపోవడం చాలా సిగ్గుచేటుంది ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. ఈ 2024 ఏవైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ముఖ్యంగా ఫస్ట్ ఈ యొక్క రైతులకి న్యాయం జరుగుతుంది, మరియు తర్వాత యువతకి న్యాయం జరగాలి అనేసి మా పిసిసి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నారు. సో ఏ రకంగా మీకు హోప్ ఉంది అదే 2024 కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పి ఏ రకంగా నమ్మకం ఉంది అది కూడా బాగుంటుంది? అమ్మ, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ డిసైడ్ చేసినారు. మొన్న కూడా కార్పొరేట్ ఎలక్షన్లో చూసిరు, మొత్తం ఒక్కసారి ఒక్క ధీటుగా అందరూ విరుద్ధం అయిపోయారు టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చూస్తూనేవారు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా గ్రహిస్తూనేవారు, ఏ ఒక్కరు కూడా న్యాయం జరిగిన దుస్థితి లేదు. రైతులైతే ఇక చెప్పనే చెప్పొద్దు, రైతులు పడ్డని ఇబ్బందులు అయితే ఈ యొక్క రాష్ట్రంలో ఇంకెవరు పడతలే. సో ఈ యొక్క ప్రజలు ఏవైతున్నారో వాళ్ళకి మనం చెప్పేంత పెద్దలం కాదు, వాళ్ళకి గ్రహించిన ఆలోచన గ్రహీతత్వం ఉంటుంది. సో వాళ్ళందరూ నిర్ణయం తీసుకురని మేమైతే ఏకీభవిస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేము బాగుపడతామనేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కావ్య విఫైన్ చేస్తారు.